స్టార్ గోపీచంద్ హీరోగా మాలవిక శర్మ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్స్గా కన్నడ డైరెక్టర్ ఏ హర్ష రూపొందించిన సినిమా భీమా ప్రముఖ నిర్మాత కెకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాలో నాజర్ ముఖేష్ తివారి వెన్నెల కిషోర్ చమక్చంద్ర వికే నరేష్ కీలక పాత్రలో నటించారు ఈ సినిమాకు కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతాన్ని ఇచ్చారు ఇలాంటి విశేషాలు కలిగి ఉన్న ఈ సినిమా మార్చి ఎనిమిదో తేదీన మహాశివరాత్రి సందర్భంగా మన ముందుకు వచ్చింది ఈ సినిమా పదిహేడో రోజు ఎంత వసూలు తీసుకువచ్చింది పద్దెనిమిదో రోజు కలెక్షన్స్ ఎలా ఉండనున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం పురాణాల్లో పరశురాముడి కథా నేపథ్యంగా తెరకెక్కిన పోలీస్ బ్యాక్డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ భీమా ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా ఉండడంతో గోపీచంద్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి దానికి అనుగుణంగా థియేటర్లకు వచ్చిన తర్వాత సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది అద్భుతమైనటువంటి కలెక్షన్లు రాబట్టింది భీమా సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో భారీ తారాగానే ఉండడం టాప్ టెక్నీషియన్స్ కూడా పనిచేయడంతో రెమ్యునరేషన్లు ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ముప్పై కోట్ల రూపాయల వరకు నిర్మించినట్టు తెలుస్తోంది భారీగానే రిలీజ్ చేశారు మేకర్స్ రిలీజ్కి ముందు మంచి బస్ కనిపించడంతో గ్రాండ్గా ప్లాన్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో గోపీచంద్ కెరీర్లో హయ్యెస్ట్ స్క్రీన్లలో రిలీజ్ అయింది నైజాం ఆంధ్ర ఆరు వందల స్క్రీన్లు ఇతర రాష్ట్రాల్లో వంద స్క్రీన్లు ఓవర్సీస్ రెండు వందల కలిపి మొత్తం తొమ్మిది వందల స్క్రీన్లలో రిలీజ్ అయింది పాజిటివ్ ఓపెనింగ్స్ బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది ఈ సినిమా నలభై శాతం ఆక్యుపెన్సీ రెండు వారాలు కనిపించింది తొలి రోజు ఆరున్నర కోట్లు తొలి రోజు ఆరున్నర కోట్ల గ్రాస్ వసూలు తీసుకువచ్చింది గతంలో వచ్చిన రామబానం సినిమా కంటే ఎక్కువ గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది రెండో రోజు కూడా ఆడియన్స్ని బాగా ఆకట్టుకుని నాలుగు కోట్లు తీసుకువచ్చింది మూడో రోజు నాలుగో రోజు సుమారు మూడు కోట్ల రూపాయల వరకు వచ్చింది ఐదో రోజు రెండున్నర కోట్లు సుమారు పదో రోజు కోటి ఇరవై లక్షల వరకు తీసుకువచ్చింది పదకొండో రోజు కోటి పన్నెండో రోజు ఎనభై లక్షలు పదమూడో రోజు అరవై ఐదు లక్షలు పద్నాలుగో రోజు డెబ్బై లక్షలు తీసుకువచ్చింది ఈ సినిమా పదిహేనో రోజు అరవై లక్షల రూపాయలు పదహారో రోజు యాభై లక్షల రూపాయలు పదిహేడో రోజు నలభై ఐదు లక్షల రూపాయల వరకు తీసుకువచ్చింది ఇక పద్దెనిమిది రోజు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి ఇరవై ఒక్క శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది నలభై నుంచి నలభై ఐదు లక్షల రూపాయల వరకు వసూలు వచ్చే అవకాశం ఉంది ఈ వారం పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్ కాకపోవడంతో ఈ సినిమాకు బాగానే కలిసి వచ్చింది ఆక్యుపెన్సీ క్రమంగా పెరుగుతూ వచ్చింది గత వారం కంటే ఈ వారం రెండు శాతం వరకు ఓవర్సీస్లో కూడా మంచి లాభాలు తీసుకువచ్చింది ఈ సినిమా మూడో వారం కూడా మంచి రెవెన్యూని తీసుకువచ్చింది చోట్ల నైజాంలో అయితే సూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకుని మంచి వసూలు రాబట్టింది ఇప్పటికే కొన్ని చోట్ల లాభాల్లోకి వచ్చిందని తెలుస్తోంది ఈ సినిమా మరో వారం వరకు ఈ సినిమాకు వస్తువులకు ఎలాంటి తిరుగులేదని అంటున్నారు అనలిస్ట్